లక్ష్మీ దుర్గా వార్తలోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్. వాక్సినేషన్ కోసం నిర్విరామంగా కృషి చేసిన శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం. జిల్లా ఆసుపత్రిలో ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి వాక్సినేషన్ ను ప్రారంభించి మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడి. కోవిడ్ వాక్సినేషన్ పట్ల ప్రజలు భయాందోళన చెందవద్దు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ ను వేసుకోవాలి. ఆర్మూర్ మాగ్లూరులో కరోనా వాక్సినేషన్ ప్రారంభించిన పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. ఈ నెల 18న మరో 20 కేంద్రాలలో వాక్సినేషన్ కార్యక్రమం. వాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. జగ్రాన్పల్లి ఎంపీడీఓ భారతి ఆరోపణలను ఖండించిన ఎంపీపీ మరియు టీఆర్ఎస్ నాయకులు. పియూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏసీపీ రఘు, సిఐలు, ఎస్ఐలు. రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం కోసం కొనసాగుతున్న విరాళాల సేకరణ. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందించే విధంగా చూడాలని, మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ఈ మందు ప్రయోగం పూర్తయిన తర్వాతే వైద్యులు ఆరోగ్య సిబ్బందిపై పరీక్షించడం జరుగుతుందని పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ను ఆయన ప్రారంభించారు. వ్యాక్సిన్ను వైద్య ఆరోగ్య సిబ్బందికి అందించారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాక్సిన్ విడుదలపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి సన్నాహాలు చేయటం జరుగుతుందని, ముందస్తుగా జిల్లాలోని ప్రతి ఆసుపత్రికి వ్యాక్సిన్ సరఫరా చేయటం జరుగుతుందని చెప్పారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందని, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ మందు రాని వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం అందుబాటులో ఉంచడం జరుగుతుందని, అక్కడ కూడా తీసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రమేష్, ఆసుపత్రి వైద్యులు నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణలో ప్రపంచమంతా గడగడలాడించి ప్రపంచాన్ని వణికించినటువంటి కోవిడ్ కరోనాతో భయపడినటువంటి ప్రజలందరికీ విముక్తి కలగబోతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ఆర్మూర్ ప్రజలకు ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంగా ఇక్కడ మేము మొట్టమొదటిగా రాజవ్వ అనే మహిళకు మొదటి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అందరు కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి వరకు ఆందోళనతో గజగజ వణికిపోతున్నటువంటి కరోనా రోగానికి వ్యాక్సిన్ వచ్చింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యావత్ తెలంగాణలో ఇవాళ ఆర్మూర్లో 40 మందికి మొదటి దఫాగా ఏఎన్ఎంలకు, అదేవిధంగా ఆశా వర్కర్లకు ఇప్పుడే వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ హాస్పిటల్ డిప్యూటీ డిఎంహెచ్ఓ, డిఎంహెచ్ఓ డాక్టర్లు, ఏఎన్ఎం నర్సులు, టీచర్లు అందరు కూడా, అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఎక్కడికక్కడ కోవిడ్ గత సమయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర వెళ్ళేటువంటి కరోనా నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వారికి కూడా ఎక్కడికక్కడ భోజన సదుపాయాలు, ట్రాన్స్పోర్టేషన్, దానితో పాటు ప్రతి ఇంటికి మరి రామ జన్మభూమిలో కన్నుల పండగగా సర్వాంగ సుందరంగా అయోధ్య రామ మందిర నిర్మాణం చేయటం జరుగుతుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆర్మూర్ నగర సంచాలన సమితి అధ్యక్షుడు పేట గంగారెడ్డి అన్నారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం కొరకు దేశవ్యాప్తంగా నిధి సమర్పణ జనజాగరణ అభియాన్ కార్యక్రమం ఈ జనవరి 20 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని,
అందులో భాగంగా ఆర్మూర్ నగరంలోని జెంబి హనుమాన్ మందిరంలో ఈ నిధి సమర్పణ అభియాన్ కు సంబంధించిన కరపత్రాలు శ్రీరాముని చిత్రంతో ఉన్న గోడా ప్రతులను పుస్తకాలను నగర ప్రముఖుల మధ్యలో నగర సంచలన సమితి సంయోజక్ పేట గంగారెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ జనజాగరణ అభియాన్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర సంచలన సమితి సభ్యులు మరియు నగర సహ సంయోజక్ దయాసాగర్, శ్రీ వాషితా సుందర్, అల్జాపూర్ దేవేందర్, నరసింహారెడ్డి, రూపాలి నర్సయ్య, సత్య శ్రీనివాస్, పోల్కం శ్రీనివాస్, పుప్పాల రాజేందర్, ఇతర నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి ఈ జనజాగరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రామ మందిర నిర్మాణానికి సంబంధించిన నిధి సమర్పణ అభియాన్ పేరు మీద ఈ నిధి పూర్తిగా కూడా రాముని యొక్క గుడి నిర్మాణంలోనే ఉపయోగించబడుతుంది. కాబట్టి ఈ జనజాగరణ అభియాన్లో 10 నెలలుగా శాస్త్రవేత్తలు నిర్విరామంగా చేసిన కృషి ఫలితమే వ్యాక్సిన్ ప్రజలకు అందించడానికి వీలైందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేయటంతో పాటు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయటానికి యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా శనివారం నాడు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించుకున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ముఖ్య అతిథిగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా అజయ్ అనే శానిటరీ వర్కర్కు వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అబ్జర్వేషన్ అనంతరం ఆ ఉద్యోగి మంచి ఆరోగ్యంగా ఉన్నాడని, ఎన్నో స్థాయిల్లో నిర్వహించిన పరిశోధనల్లో వ్యాక్సిన్ 100% సురక్షితమైందని, తేలిన తర్వాతనే ప్రజలకు అందించడానికి ముందుకు రావడం జరిగిందని, అందువల్ల ఎటువంటి అపోహలకు తావివ్వద్దని ఆయన తెలిపారు. కార్యక్రమం ప్రారంభం అనంతరం ఆయన వెయిటింగ్ రూమ్, వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్లను పరిశీలించారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారియర్స్తో ఆయన మాట్లాడి వారి ఫీలింగ్ గురించి అడగగా వారు పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మాట్లాడుతూ 10 నెలలుగా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కృషి చేసిన శాస్త్రవేత్తలందరికీ కూడా ప్రజల తరపున, ప్రభుత్వం తరపున, యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి లాంఛనంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని, 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కు మొదటి విడతలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఒకే గొడుగు కింద జరగాలనే ఉద్దేశంతో ఆ సూచనలను స్వాగతిస్తూ అమలు చేస్తూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా జిల్లా వ్యాప్తంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. జిల్లాలో మొదటి విడతలో పార్టీ ఏ కింద వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది, ఐసీడీఎస్ కార్యకర్తలు మొత్తం 15,000 మందికి, అదేవిధంగా పార్టు బిలో 8,000 మంది పోలీస్, రెవెన్యూ సిబ్బందికి మొత్తం 23,000 మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నామని అన్నారు. ప్రారంభ రోజైన శనివారం జిల్లాలోని 6 కేంద్రాల ద్వారా ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున ఈ వ్యాక్సిన్ వేస్తున్నామని, 18వ తేదీ నుండి జిల్లాలోని 42 పిహెచ్సీలు, సిహెచ్సీలు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 4 ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేయనున్నానని, ప్రతిరోజు ఈ సంఖ్యను పెంచుకుంటూ ముందు ముందు ఒక్కో సెంటర్లో 100 మందికి వ్యాక్సిన్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడానికి అధికారులను ఆదేశించామని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదలు కోవిడ్ వ్యాక్సిన్ అజయ్ అనే శానిటరీ వర్కర్కి ఇవ్వడం జరిగింది. నేను అజయ్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అంటే ఫ్రంట్ లైన్లో, డౌన్ ద లైన్లో ఎక్కువగా రిస్క్తో కూడుకున్నటువంటి మరి పని శానిటరీ వర్కర్ చేసినందున మా జిల్లా యంత్రాంగం శానిటరీ వర్కర్కి మొదలు ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నందుకు నేను కలెక్టర్ గారికి, అట్లనే డిఎంహెచ్ఓ గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే మొత్తం ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభం చేసి ఈ ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళందరికీ దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంతోనే చేయాలని చెప్పి ఒకే గొడుగు కింద ఈ కార్యక్రమం జరగాల. ఎందుకంటే అలవాటు కావాలి,
ఏర్పాట్లలో భాగంగా ప్రతి కేంద్రంలో వెయిటింగ్ రూమ్, వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ రూమ్లు వేరువేరుగా సిద్ధం చేయాలని, ఎమర్జెన్సీ మందులను కూడా అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి కేంద్రంలో వ్యాక్సిన్ వేయడానికి ఇద్దరేసి సిబ్బందిని నియమించాలని, యాంటీ రియాక్షన్ మందుల కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపామన్నారు. అంతేకాక ప్రతి కేంద్రంలో కనీసం 10 పడకలు అత్యవసరం కోసం ఏర్పాటు చేయాలని సూచించడం జరిగిందన్నారు. ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, అత్యవసరం కోసం ప్రతి కేంద్రంలో అంబులెన్స్లు సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు జిల్లా స్థాయి, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరూ 2 డోసులు వేసుకోవాలని, మొదటి డోసు తీసుకున్న 28 రోజులకు 2వ డోసు కూడా తీసుకోవాలని, ఆ తర్వాత 14 రోజులకు శరీరంలో యాంటీవైరస్ డెవలప్ అవుతుందని, అప్పుడే ఆ వ్యక్తి కరోనా రహిత వ్యక్తిగా రూపుదిద్దుకుంటారని, అంతవరకు మాత్రం కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆయన ప్రజలకు సూచించారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కంట్రోల్ రూమ్ విల్ బి హెడెడ్ బై ద కలెక్టర్ అండ్ డిఎంహెచ్ఓ. అట్లనే డివిజన్ లెవెల్లో 2 కంట్రోల్ రూమ్లు పెట్టినాం. డివిజన్ లెవెల్ కంట్రోల్ రూమ్లో ఆర్డీఓ అండ్ డిప్యూటీ డిఎస్పీ హెడ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా అన్ని సెంటర్లు, ఎవరి సెంటర్లలో వాళ్ళ సెంటర్లు మానిటర్ చేసుకుంటారు. ఎవ్రీ సెంటర్కి 42 సెంటర్లకు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఇన్ఛార్జ్గా పెట్టినాం. అట్లా ఆ హాస్పిటల్ డాక్టరే కాకుండా డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఆఫీసర్ని డిప్యూట్ చేసినాం. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రతి విషయాన్ని కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్కి తెలుస్తుంది. అంబులెన్స్లు పెట్టినాం, వాటిని మ్యాపింగ్ చేసినాం. అవసరం వస్తే దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ మ్యాపింగ్ చేసినాం. అంటే ఒక్కొక్క ఏరియా హాస్పిటల్ సపోజ్ బోధనలో ఉంది, బోధనలో ఉన్న దానికి ఒక 10 సెంటర్లను మ్యాపింగ్ చేసినాం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతు కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, శాసనసభ్యులు గణేష్ గుప్తా, శాసన మండలి సభ్యులు రాజేశ్వరరావు, ఆకుల లలిత, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఎం అండ్ హెచ్ఓ సుదర్శనం, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిర, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ప్రజలకు అందుబాటులో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో స్థానిక కౌన్సిలర్ అల్జాపూర్ రేవతి గంగమోహన్ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్కు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఆర్మూర్ పట్టణంలో కొనసాగుతున్న జిమ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటి మరమ్మత్తులు సైతం చేపడుతున్నామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్మూర్ పట్టణంలో ఓపెన్ జిమ్లతో పాటు పార్కులు సైతం నిర్మించి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఓపెన్ జిమ్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే మున్సిపల్ ప్రత్యేక నిధుల ద్వారా పలు కాలనీలలో చిల్డ్రన్స్ పార్కులను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీత, వైస్ చైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్ రాము, లిక్కి శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లో నూతన ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సైదేశ్వర్ను ఆర్మూర్ మండల సర్పంచ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు, షాల్వాలతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్హెచ్ఓ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లింబారెడ్డి, ఎస్ఐలు విజయనారాయణ, యాదగిరిగౌడ్, సర్పంచులు సాయన్న, దయానంద్, మోహన్, నర్సయ్య, రాజేశ్వర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, తెరాసా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన లుక్స్ హెయిర్ స్టైల్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్మూర్ పట్టణంలో అన్ని సౌకర్యాలతో మెన్స్ పార్లర్ను ప్రారంభించిన లుక్స్ హెయిర్ స్టూడియో వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే ఇటీవల నూతనంగా ప్రారంభించిన మండీ బిర్యానీ రెస్టారెంట్కు వెళ్ళి యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Not you.
ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అలాగే ఆసుపత్రి లోపలి భాగంలో ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని బల్దియా సిబ్బందిని అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశించారు. కబూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంతో మున్సిపల్ సిబ్బంది అప్పటికప్పుడు రప్పించి శుభ్రం చేయించారు. అలాగే పోస్ట్ మార్టం గది వద్ద ఏపుగా పెరిగిన మొక్కలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్కు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాలను సంబంధిత రోగులను అడిగి తెలుసుకోవటం జరిగిందని అన్నారు. ఆసుపత్రిలో కావలసిన మౌలిక వస్తువుల గురించి పూర్తి నివేదిక తీసుకోవటం జరిగిందని, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వినీత, డిప్యూటీ DM&HO రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ నేను ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మళ్ళీ ఖాళీ అంటే బాగుండు. మీరు పెడితే మీరు పెట్టండి, లేకపోయినా నా జేబు నా జీతంలో కలిసి పెట్టుకో. ఓకే కదా, నైట్ వాచ్మెన్ ఒక తర్వాత స్ట్రీట్ లైట్స్ మా దాంట్లో పెట్టిస్తాను. స్ట్రీట్ లైట్స్ మీరే పెట్టాలి కదమ్మా. శనివారం 6 కేంద్రాలలో ప్రారంభించుకున్న వ్యాక్సినేషన్ పూర్తిగా ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా వేయించుకున్న వారికి రియాక్షన్ లేకుండా విజయవంతంగా చేసుకుందామని, ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో బ్యాడ్మింటన్ లీగ్ పోటీలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, శారీరక ఉపశమనం కలుగుతుందన్నారు. విద్యతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ నారాయణ రెడ్డి బ్యాడ్మింటన్ క్రీడను ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. చాలా వరకు కొన్ని అపరిచితులు కావచ్చు, క్లబ్స్ కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు, ఈ విధంగా మనం అలాంటి కోర్స్ ఏర్పాటు చేయడం లేదా కొంత ఫెసిలిటీ చేయడం అనేది కామన్. కానీ ఒక 5 మంది యువకులు వారికి ఉన్న ఆ స్పోర్ట్స్ మీద ఉన్న మక్కువతో మనీ ఖర్చు పెట్టి ఎండాకాలంలో మాట్లాడుతూ ఆల్మోస్ట్ 1.5 కోర్ వరకు ఇంక ఎక్స్పెండి చేస్తారు. మనీ ఖర్చు పెట్టి మరి ఇంత మంచి స్థితి చేయించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. సో ఫస్ట్ 5 మందిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్, ఒలింపిక్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు ఎం రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ హేమలత శ్రీనివాస్, మాజీ మేయర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో కబడ్డీ అసోసియేషన్ క్యాలెండర్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్ మరియు డైరీని PUC చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆవిష్కరించి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా AAKSCC AAKMSల ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి ఆర్మూర్ మండలంలోని మచర్ల గ్రామం నుండి జీపు జాథా ప్రారంభం కానుందని AAKMS రాష్ట్ర నాయకులు దేవరా, న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తెనలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో AAKSCC AAKMS నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు కార్పొరేటర్లకు అనుకూలంగా ఎలాంటి చర్చ లేకుండా బిల్లు ఆమోదింపచేశారని, వ్యవసాయ రంగాన్ని అదానీలకు అంబానీలకు అప్పచెప్పే చట్టాలు తెచ్చి రైతాంగం నడ్డి విరిచే కుట్ర చేయటమే కాకుండా ఆ చట్టాల రద్దుకై పోరాడుతున్న రైతాంగానికి వ్యతిరేకంగా BJP మరియు దాని IT సెల్ వాట్సాప్లో పురుడు పోసుకున్న అబద్ధపు ప్రచారాలతో రైతు ఉద్యమంపై దుష్ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఏ పోరాటం అయితే కొనసాగుతున్నదో దానికి CPIML, న్యూ డెమోక్రసీ, అదే రకంగా అఖిల భారత రైతు పోలీస్ సంఘం, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా సపోర్ట్ చేస్తూ ఈ నేపథ్యంలో రైతాంగ పోరాటానికి మద్దతుగా ఈ నెల 18 నుండి ఆర్మూర్ మండలంలోని మచర్ల గ్రామం నుండి మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్గల్, సిరికొండల మీదుగా
పలు గ్రామాల్లో జీపు జాథా కార్యక్రమం ద్వారా పర్యటిస్తూ చట్టాల వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ కొనసాగే జీపు జాథను ప్రజలు ఆదరించాలని రైతాంగానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఏకేఎంఎస్ ఏరియా అధ్యక్షుడు గంగారాం, కార్యదర్శి రాజన్న, గంగాధర్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాలలో రైతులకు మద్దతుగా ప్రచారం చేయడం జరుగుతుంది. దీనికి రైతులందరూ ఆదరించాలని, ఈ పోరాటానికి మద్దతు తెలపాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం, అదేవిధంగా అఖిల భారత రైతాంగ పోరాట సమితి ఈ రెండింటి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. దీనికి సిపిఐఎంఎల్ లుడమక్రస్ కూడా పూర్తి మద్దతు ఇస్తుంది. ఆర్మూర్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆర్మూర్ ఏసీపీ రఘు, పట్టణ సీఐ సైదేశ్వర్, రూరల్ సీఐ విజయనారాయణలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ పోలీస్ శాఖ తరపున ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ విజయనారాయణ, యాదగిరిగౌడ్, పలువురు పోలీస్ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేపై ఎంపీడీఓ భారతి చేసిన అసత్య ఆరోపణలను స్థానిక ఎంపీపీ డీకొండ హరిత శ్రీనివాస్ ఖండించారు. జగన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ భారతి పై అధికారుల సూచన మేరకు సిరికొండ బదిలీపై వెళ్తున్న సమయంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్పై తీవ్ర అసత్య ప్రచారాలు చేసి మండల ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. మండల అధికారుల అభిమానాన్ని సైతం బాజిరెడ్డి గోవర్ధన్ చొరగొన్నారని, ఇకనైనా ఇలాంటివి మానుకోవాలని ఎంపీపీ డీకొండ హరిత శ్రీనివాస్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగన్పల్లి మండల సెక్రటరీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇలా మెసేజ్ల ద్వారా, మీడియా ద్వారా ఇలా ఎమ్మెల్యే గారిని దూషించడం అది చాలా తప్పు. ప్రతినిధులతో కానీ ఎవరితోనైనా సరే, చిన్నవారైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అలాంటి వ్యక్తిపై మీరు ఇలా ఆరోపణ చేస్తూ తనపై కాళ్ళ వేళ పడ్డా కానీ నాపై కనికరం చూపలేదనడం ఇది చాలా తప్పు. భారతి గారు సేవ చేయాలన్న సంకల్పంతో జగ్రాన్పల్లి గ్రామ పంచాయతీకి, అదే గ్రామానికి చెందిన గడ్డం హంసారెడ్డి జ్ఞాపకార్థం గడ్డం మోహన్ రెడ్డి స్వర్గరథాన్ని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ చంద్రకళ బాలకిషన్కు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ చంద్రకళ బాలకిషన్లు మాట్లాడుతూ గ్రామానికి మంచి చేయాలన్న సంకల్పం ప్రతి ఒక్కరికి ఉండాలని, అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వర్గరథ దాతను గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు షాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రంగారెడ్డి, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నట్టభోజన్న, అక్బర్ ఖాన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారీ పేరు మీద ఈ డొనేషన్ ఇవ్వడం కూడా తన పెద్ద మనసు చేసుకుని ఇవ్వడం మన ఊరు కూడా ఒక మంచి మేలు జరగాల, మా అందరి ఆశీర్వాదాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి దయచేసి ఇటువంటి దాతలు ఎవరైనా ఉంటే కానీ మళ్ళీ ముందుకొచ్చి వాళ్ళతో ఎంత సహకారం అయితే అంత చేస్తే. జగ్రాన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫారం అంటుకొని గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన టేకుమల్లె రవి ఇటీవల గల్ఫ్ నుండి వచ్చి 10 లక్షల వ్యయంతో గేదెలను కొనుక్కొని వాటి పెంపకం ద్వారా జీవనం కొనసాగిస్తున్నాడు. గత రాత్రి గేదెలు ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డు పక్కనే కేవలం 4 అడుగుల ఎత్తులోనే ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో గేదె ఒక్కసారిగా వెళ్లి ట్రాన్స్ఫారంపై పడింది. గేదె అక్కడికక్కడే మరణించడంతో 60,000 రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు ఆదుకోవాలని, అలాగే ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తక్షణమే తొలగించాలని, ఈ ట్రాన్స్ఫారం వల్ల గతంలో సైతం ఎన్నో ప్రమాదాలు సంభవించాయని బాధితులు పేర్కొన్నారు. దీంతో జగ్రాన్పల్లి ఎస్ఐ సాయిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ సెంటర్ను ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, సర్పంచ్ భోగాధరణి ఆనందులు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రి వ్యాక్సిన్ సెంటర్లో వైద్య సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ గంగాధర్కు ముందుగా కరోనా వ్యాక్సినేషన్ టీకాను వేశారు. మొదటి రోజు మరో 16 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ వేసుకున్నారు. వ్యాక్సినేషన్ టీకాను వేసుకున్న వారిని అబ్జర్వేషన్లో ఉంచారు. వ్యాక్సిన్ టీకాలు ఆర్మూర్ డిఎంఎండ్హెచ్ఓ రమేష్, ఆర్డీఓ శ్రీనివాస్, డిఎల్పి శ్రీనివాస్, మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, మోర్తాడ్ ప్రభుత్వ వైద్యాధికారి సుమంత్ కుమార్, రవికుమార్ మోర్తాడ్ వ్యాక్సిన్ సెంటర్ను సందర్శించి పరిశీలించారు.
సందర్భంగా వారు కరోనా వ్యాక్సిన్ పై సమావేశం నిర్వహించి మండల గ్రామ ప్రజా ప్రతినిధులు డివిజన్ మండల అధికారులు వైద్యాధికారులు మాట్లాడారు. కరోనా ప్రబలిన సమయంలో తమ కుటుంబ సభ్యులను తమ ప్రాణాలను సైతం పణముగా పెట్టి విధులు నిర్వర్తించిన వైద్య చికిత్సలు అందించిన వైద్యులకు వైద్య సిబ్బందికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా మొదటి రోజే 30 మందికి వ్యాక్సిన్ టీకాలు వేశారని చెప్పారు. ఎమర్జెన్సీకి సంబంధించిన అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఒకవేళ అవసరమైతే మేము అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఉన్నది. ఫస్ట్ అయితే ఐసీయూ ఫెసిలిటీ సిహెచ్సి ఆర్మూర్లో ఉంది కాబట్టి ఆర్మూర్కి పంపించడం జరుగుతుంది. ఒకవేళ అట్లా ఎలాంటి సదుపాయాలు ఎలా ఉన్నాయి? సదుపాయాలు బాగానే ఉన్నాయి. సదుపాయాలు ఇక్కడ చాలా కార్పొరేట్ ఆసుపత్రిలాగా కనిపిస్తూ ఉన్నాయి. మేము ఫస్ట్ ఇనాగ్రేషన్ చేసాము, వ్యాక్సిన్ సెంటర్ లోపలికి వెళ్ళాము, ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నది. ఇతర కులాల వారికి సైతం చేపలు పట్టడానికి హక్కులు కల్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను బాల్కొండ ముక్కాల్ మెండోరా మత్స్యకారులు తీవ్రంగా ఖండించారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బాల్కొండ ముక్కాల్ మెండోరా మండలాల మత్స్యకారులు ఎంపీడీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులకు గంగపుత్రులకు కాకుండా ఇతర కులాల వారికి ఏ విధంగా చేపలు పట్టే అవకాశం కల్పిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన ప్రసంగాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని అన్నారు. లేదంటే గంగపుత్రులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల మత్స్యకారులు గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యాక్సినేషన్ కోసం నిర్విరామంగా కృషి చేసిన శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం. జిల్లా ఆసుపత్రిలో ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి వ్యాక్సినేషన్ ను ప్రారంభించి మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడి. కోవిడ్ వ్యాక్సినేషన్ పట్ల ప్రజలు భయాందోళన చెందవద్దు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ను వేసుకోవాలి. ఆర్మూర్ మాగ్లూర్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించిన పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పాల్గొన్న అధికారులు ప్రజాప్రతినిధులు. ఈ నెల 18న మరో 20 కేంద్రాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. జగ్రాన్పల్లి ఎంపీడీఓ భారతి ఆరోపణలను ఖండించిన ఎంపీపీ మరియు టీఆర్ఎస్ నాయకులు. పియూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏసీపీ రఘు, సిఐలు, ఎస్ఐలు. రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం కోసం కొనసాగుతున్న విరాళాల సేకరణ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.